నా డబ్బు దోచుకున్నారు. అబద్ధాలు ఎంత చక్కగా అభివృద్ధి చేసామో మీకు చూశారు. కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి. మీరు ఒక్కొక్కరు పాప నీ పేరేంటి? ప్రసన్న. మరి నువ్వు ఎంతమందికి చెప్పు? నేను నామినేషన్ వేసినట్టు తెలుసా నీకు. మరి ఇప్పటికి ఎంతమందికి చెప్పు? మొత్తం చెప్పు. సాబా ప్రసన్న, గాడ్ బ్లెస్ యు. మమత చదువుకోని ఇప్పుడు ఎంత బాధ వేస్తుంది. అప్పులు చేసి లక్షల రూపాయలు జాబ్ లేదు అమ్మ. నేను లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో ఇచ్చాను. వందల కంపెనీలు, వేలు కంపెనీలు మన మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అమెరికా నుంచి కంపెనీలు తెచ్చి పెట్టాను. సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో 1000 ఉద్యోగాలు ఇచ్చాను. 1000 మందికి చదువు చెప్పాను ఫ్రీగా. ఇప్పుడు ఈ పాపను చదివించాలంటే కేజీ 2 17 లక్షల ఖర్చు. మీకు నా మీద నమ్మకం ఉంది కదా, అడగండి. ఎందుకు 100,000 ఉద్యోగాలు నేను ఇచ్చాను ప్రతి జిల్లాలో. లక్షల మందికి నేను సపోర్ట్ చేశాను. అందుకనే ఇప్పుడు నేను ఇంతవరకు వాళ్ళ ద్వారా చేశాను. ఆ దొంగలు మీ ఓట్లు దోచుకున్నారు. నేనైతే ప్రతి మండలంలో ఒక హాస్పిటల్ ఉచిత వైద్యం, ప్రతి మండలంలో ఒక కాలేజీ, అవసరమైన దగ్గర యూనివర్సిటీ 2, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు కేసీఆర్ ఇవ్వలేదు, మోదీ ఇస్తానన్నారు ఇవ్వలేదు. నేను ఇచ్చి చూపిస్తాను. ఎందుకంటే హైదరాబాద్ అడిగిలాగా ఉండేది. నేను వాళ్ళ క్వాలిఫికేషన్స్ మనం చూడాలి. కనీసం ఒక హాస్పిటల్, మండలానికి ఒక కాలేజీ అయిపోయింది. అది కంపెనీలు కూడా పెడతాం. మరి మీరు కష్టపడాలి. ఓట్లు మీ అమ్మ, ఓట్లు మీరు వేయించాలి లీడర్స్ కనుక. థ్యాంక్ యూ. ఎందుకు అధికారం ఉండబట్టి, అందుకనే నేను రెండు విషయాలు, ఒకటి రాజగోపాల్ రెడ్డి తమ్ముడికి తెలుసు, సవంత్ రెడ్డి చెల్లికి తెలుసు, అలాగే నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రజాశాంతి పార్టీని రికగ్నైజ్ చేసి బి ఫార్మ్ తీసుకొని పార్టీ తరఫున కూడా నా నామినేషన్ కన్ఫర్మ్ చేయమని చాలా మందికి నేను చాలా వందనాలు చెప్తున్నాను. ఆల్రెడీ ఇండిపెండెంట్ గా కన్ఫర్మ్ అయిపోయింది నిన్న. ఇప్పుడు పార్టీ తరఫున అయితే వెరీ గుడ్, హెలికాప్టర్ గుర్తు మనకి ఇవ్వాలని వాళ్ళు సెంటర్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తారని పూర్తిగా ఇక్కడ ఆర్వో గారు ఏంటి జగన్నాథ్ గారు అనుకుంటా, అలాగే వినయ్ కృష్ణారెడ్డి గారు డిఇఓ గారు, వికాస్ రాజ్ గారు. ఇప్పుడు ఇంతకు అభ్యర్థి ఎవరు సార్? నేనే అభ్యర్థిని. కదంటిని రాముడికి సీత ఏమైంది అన్నమాట. పడతా ఈ TV9 చాలా స్లోగా ఉంది. నువ్వు కాంట్రవర్సీ చేసావంటే తమ్ముడు నిన్ను పడతా. నువ్వు నవ్వుతున్నావు జ్యోతి. ఒక మాట తెలుగు.